రే, నేను చెప్పాను కదా, నేను చూసుకుంటాను. నువ్వు ఫెయిల్ కాలేదని వాడే అంటున్నాడు కదా ఈశ్వరి, రేపు కూడా నీ టాలెంట్తో నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య గారు. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా. సరే అత్తయ్య గారు. విక్రమ్, ఏమైంది? మనం ఊహించింది ఏది జరగడం లేదమ్మా. దేని గురించి మాట్లాడుతున్నా? ఇద్దరి మధ్య విధ్వంసం సృష్టించాలని మనమనుకుంటే విహారయాత్రలకు వెళ్లే పరిస్థితులు వాళ్లు కల్పించుకుంటున్నారు. రేపు ఈశ్వరి గెలుస్తుంది, రుద్ర అభినందిస్తాడు. ఇదే జరుగుతుంది. డోంట్ వరీరా, ఏదో దాని అదృష్టం బాగుండి ఇంతవరకు వచ్చింది. రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవదు. నేనున్నానుగా గెలవకుండా చూసుకోవడానికి. అది ఓడిపోతుందనే వార్త వినడానికి సిద్ధంగా ఉంటు. హలో, హే రుద్ర, నేను రా, శ్రీకర్ని మాట్లాడుతున్నాను. హే శ్రీకర్, ఎలా ఉన్నావు? బాగున్నాను రుద్ర. ఈరోజు వాలంటైన్స్ డే కదా, మా ఫామ్ హౌస్లో పార్టీ అరేంజ్ చేస్తున్నాం. దానికి చీఫ్ గెస్ట్గా నువ్వే ఖచ్చితంగా రావాలి. నేనా? నువ్వేరా, యంగ్ జనరేషన్కి పెద్ద ఇన్స్పిరేషన్ నువ్వు. ఇలాంటి పార్టీలో నువ్వు ఖచ్చితంగా ఉండాలి. బట్ నాకు కుదరదురా. కుదుర్చుకొని రా. ఎలాగో మా పెళ్ళైన తర్వాత నువ్వు ఒక్కసారి కూడా రాలేదు. ఈసారి రాకపోతే మాత్రం మ్యాటర్ సీరియస్ అవుతుంది. సరేలేరా, వస్తాను. సరే, నువ్వొక్కడవే కాదు, నీతో పాటు నీ మిస్సెస్ ఈశ్వర్ని కూడా తీసుకురావాలి. ఏంటి, ఈశ్వర్ని తీసుకురావాలా? అవునరా, వాలంటైన్స్ డేకి సింగిల్గా వస్తే జనాలకి ఇన్స్పిరేషన్ ఎలా వస్తుంది? లవబుల్గా నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్న ఈశ్వర్ని కూడా తీసుకునిరా. అప్పుడే ఈ వాలంటైన్స్ డేకి ఒక వాల్యూ ఇచ్చినట్టు ఉంటుంది. అది కాదురా, అసలేమైందంటే. రై, నువ్వింకేం మాట్లాడుకో. నువ్వు పనికి మాలిన కారణాలు చెప్పి పార్టీని ఫ్లాప్ చేయడానికి ట్రై చేయొద్దు. నువ్వు నీ వైఫ్తో కలిసి వస్తున్నావు, అంతే. బాయ్ బాయ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అడగగానే అవును అనడానికి, చెప్పగానే చెంగు చెంగుమని నాతో పాటు రావడానికి ఈశ్వరి అస్సలు ఒప్పుకోదు. ఇప్పుడు ఈశ్వరుణ్ణి ఎలా ఒప్పించాలి? ఎలా ఒప్పించాలి? నేనొక మెట్టు దిగి అడిగితే తను నాలుగు మెట్లు పైకెక్కుతుంది. నా అవసరాన్ని తన అవకాశంగా మార్చుకోవడానికి చూస్తుంది. ఇప్పుడు వాలంటైన్స్ డే పార్టీ గురించి అడగడం అవసరమా? అసలే ఆ శ్రీకర్ గాడు నువ్వు యూత్కి ఇన్స్పిరేషను, ఇమాజినేషను అంటూ ఏవేవో చెప్పి మరీ నన్ను కమిట్ చేశాడు. ఇప్పుడు ఈశ్వర్ని ఒప్పించకపోతే వాడి దగ్గర తప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈయనేంటి, ఏదో చెప్పాలనొచ్చి చెప్పాల్సిన మాటలన్నీ చెప్పరిస్తూ ఆగిపోతున్నారు. ఈశ్వరి ముందు ఎప్పుడూ మనం నెగ్గేలా ఉండాలి, కానీ ఇలా తగ్గేలా ఉండకూడదు. నేను కానీ తగ్గితే తను నా తల మీదెక్కి తాండవం ఆడుతుంది. అవసరమా? ఈ ఒక్కసారికి ఏదోలా కాంప్రమైజ్ అయ్యి కన్విన్స్ చేస్తే బెటర్. ఏంటి, ఏమైనా చెప్పాలా? లేదు, ఒకటి అడగాలి. ఏంటది? ఎప్పుడు ఇంట్లో పనిచేయడం, హోటల్ గురించి ఆలోచించడం, ఇంతేనా? ఇంకా ఏదైనా చేయొచ్చుగా. ఏం చేయాలి?
సరదాగా బయటికి వెళ్ళొచ్చుగా. బయటిక అమ్మాయిలు సింగిల్ గా ఉన్నప్పుడు పేరెంట్స్ బయటికి తీసుకెళ్తారు, ప్రేమలో ఉన్నప్పుడు లవర్ బయటికి తీసుకెళ్తాడు, పెళ్లి చేసుకున్నాక తాళి కట్టిన భర్త బయటికి తీసుకెళ్తాడు. ఇప్పుడు చెప్పండి, నన్ను ఎవరు బయటికి తీసుకెళ్ళాలి? నాకు తెలుసు ఈశ్వరి, ఇలాంటి లాజిక్లన్నీ చెప్పి నన్నే లాక్ చేస్తావని. చెప్పండి, సైలెంట్ గా ఉన్నారేంటి? అంటే నేనే తీసుకెళ్ళాలి. సరే సరే, సరదాగా బయటికి వెళ్దామా? ఓ సార్కేంటి, సరదాల గురించి షికార్ల గురించి ఆలోచన పుట్టింది? ఏ పుట్టకూడదా? నాకు మాత్రం సరదాగా తిరగాలని, షికార్లకి వెళ్లాలని ఉండదా? ఉండడం సహజమే, కానీ నాతో వెళ్ళాలనుకోవడమే అసహజంగా ఉంది. సహజము లేదు, అసహజము లేదు, సరదాగా బయటికి వెళ్దాం రా. నాకు రావాలనే ఉంది కానీ అబ్బా, ఇందాకటి నుంచి నా మోకాలు ఒక్కటి నొప్పి, నేను అసలు రాలేను. అయ్యో ఈశ్వరి, మోకాలు నొప్పిగా ఉందా? కూర్చో కూర్చో. జాగ్రత్త ఈశ్వరి, టాబ్లెట్ ఏమైనా తీసుకురానా? నీలో చాలా మార్పు కనిపిస్తుంది, హఠాత్తుగా ఇంత మార్పుకి మూల కారణం ఏంటో? మూల కారణం లేదు, ములక్కాడలు లేవు. బయలుదేరు, హాస్పిటల్కైనా వెళ్దాం. రుద్రగారు, నేను మీ భార్యనండి, నా దగ్గర కూడా మనసులో ఉన్నది చెప్పడానికి అంత ఆలోచిస్తారెందుకు? సరే అయితే డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేస్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్లో వాలంటైన్స్ డే పార్టీ ఉంది, నాతో పాటు నిన్ను కూడా ఖచ్చితంగా తీసుకురమ్మన్నాడు. నువ్వు కూడా రావాలి, నిన్ను తీసుకెళ్ళకపోతే బాగోదు. వాళ్ళు వీళ్ళు అడిగారని పెళ్ళాన్ని బయటికి తీసుకెళ్దామని ఆలోచన వచ్చింది, కానీ మీ మనసుకి అనిపించలేదా? అవును, వాళ్ళు అడిగాకే అనిపించింది. మొత్తానికైతే నిన్ను తీసుకువెళ్ళాలని ఆలోచన అయితే వచ్చిందిగా. నేనే నిన్ను అడుగుతున్నాను కదా, నేనే నిన్ను ప్రాధేయపడుతున్నాను కదా. ప్రాధేయపడినంత మాత్రం ఫలితం దక్కదు. ప్రేమగా పిలిస్తే, ప్రేమతో అడిగితే నాకు కూడా రావాలనే ఆలోచన వస్తుంది. ఏం ఆలోచిస్తున్నారు? పెళ్ళాన్ని ప్రేమగా అడగడానికి కూడా మనసు రాదా? సరే మహాతల్లి, ప్రేమగానే అడుగుతున్నాను, దయచేసి నాతో పాటు వాలంటైన్స్ డే పార్టీకి రా. కనీసం నీ మొగుడు పరువు పోతుందని జాలిపడైనా నాతో రా. సరే, మీ మీద జాలిపడుతూ రాను, కానీ మీ బాధ చూశాక కాస్త బాధ్యతగా తీసుకుని రావాలనిపిస్తుంది. టెన్షన్ పడకండి, వస్తానులేండి. సరే అయితే, పార్టీకి వెళ్ళడానికి ఒక మంచి డ్రెస్ నేనే సెలెక్ట్ చేసుకుని నీకోసం తీసుకొస్తాను, సరేనా? ఏంట్రా, ఏమైంది, ఎందుకు అలా ఉన్నా, మళ్ళీ ఏం జరిగింది? ఆ ఈశ్వరికి రుద్రకి మధ్య ఇసుక రేణువంత ప్రేమ అభిమానం కూడా ఉండకూడదని నేననుకుంటూ ఉంటే, ఇప్పుడు ఇష్టంగా చట్టాపట్టాలేసుకుని బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఏంట్రా ఇంతలోనే అంత మార్పు? రాజేశ్వరి విలాస్ విషయంలో వాళ్ళిద్దరి మధ్య రేగిన చిచ్చు పెద్ద దావానల్లా మారుతుంది అనుకుంటే, వీళ్ళేంటి దాని గురించి పట్టించుకోకుండా హఠాత్తుగా చట్టా పట్టాలేసుకుని తిరగడం ఏంటి? అదే కదమ్మా, నాకు అర్థం కావడం లేదు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారంట? ఎక్కడికో వాలంటైన్స్ డే పార్టీకి వెళ్తారంట. ఇద్దరూ సరదాగా ప్రేమ పక్షుల్లా బిహరించి మరీ తిరిగొస్తారట. ఇది నేను అస్సలు ఊహించలేదు మా. నువ్వు కంగారు పడకరా,
వాళ్ళు ఆనందంగా విహరిస్తూ ఉంటే మనం మాత్రం ఆదమరిచి నిద్రపోతావా? వాళ్ల సంతోషాల్ని చిదిమెయ్యడానికి, వాళ్ల సరదాల్ని చిందరవందర చేయడానికి మనం ఏదో ఒక ప్లాన్ వేస్తాంగా. అంటే ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? హలో. హాయ్ అండి. హాయ్ శృతి. చెప్పు, ఏంటి ఇలా ఫోన్ చేసావు? వంటల పోటీలో ఫైనల్ వరకు వచ్చేసాను కదా అండి, ఇప్పుడు ఫైనల్స్లో ఎలాగైనా ఏం చేసైనా నేనే గెలవాలి. రుద్ర అవ్వకైపోవాలి. నా గెలుపు చూసి ఈశ్వరికి దిమ్మ తిరిగిపోవాలి. నువ్వు గెలవాలంటే ఈశ్వరి ఓడాలి. ఈశ్వరి ఓడిపోవడం అంత సులభం కాదు. తనపై గెలవాలంటే నీ దగ్గర అంత దమ్ము లేదు. అదేంటంటీ, ఎంకరేజ్ చేస్తారనుకుంటే ఇలా డిస్కరేజ్ చేస్తున్నారు. అప్పుడప్పుడైనా మనం నిజాలు మాట్లాడుకోవాలి శృతి. అప్పుడే కరెక్ట్ దారిలో వెళతాం, కరెక్ట్ ప్లాన్లు వేస్తాం. సరే, మరైతే ఇప్పుడేం చేద్దామంటారు? నువ్వు రేపు ఫైనల్స్లో గెలవాలంటే ఈశ్వరి ఆ పోటీకి రాకూడదు. అంటే ఏదైనా ప్రమాదం సృష్టించాలా? అవును శృతి, అప్పుడే నువ్వు అనుకున్నది చెయ్యగలవు, అందరిలోనూ విజేతగా నిలవగలవు. కానీ ఎప్పుడు ఎలా? ఈశ్వరి రుద్ర ఇద్దరూ కలిసి వ్యాలంటైన్స్ డే పార్టీకి వెళ్తున్నారు. ఆ పార్టీలోనే ఈశ్వరికి ఏదో ఒక ప్రమాదం సృష్టించాలి. ఈశ్వరి పోటీకి రాకుండా ఆపాలి. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. ఆ పార్టీ గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకొని నేనే నేరుగా పార్టీకి వెళ్తాను. మీరన్నట్టు ఆ పార్టీని మనకి వేదికగా మార్చుకుంటాను. ఈశ్వరి ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు కాంపిటీషన్కి రాకుండా చూసుకుంటాను. దాట్స్ నైస్. ఆల్ ది బెస్ట్ శృతి. థ్యాంక్ యూ. ఈశ్వరి, ఈ డ్రెస్ వేసుకుంటే పార్టీకి బయలుదేరదాం. ఈశ్వరి ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ నేను వేసుకుంటే ఎలా ఉంటుందో. ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. మీకు బాగానే ఉంటుంది కానీ నాకే ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది అనుకోకుండా వేసుకుంటే ఇష్టమవుతుంది. అది కాదు రుద్ర గారు, ఇలాంటివి నేను ఎప్పుడు వేసుకోలేదు కదా. ఎప్పుడు వేసుకోకపోతే ఏమైంది? ఇప్పుడు వేసుకో. అందరూ ఏమనుకుంటారో ఏమో. పార్టీకి పట్టు చీరలో వస్తేనే ఏమైనా అనుకుంటారు, పద్ధతిగా వస్తే ఏమీ అనుకోరు. ఈ డ్రెస్ వేసుకుంటే పద్ధతిగా వచ్చినట్ట? అవును, పార్టీకి ఇలా వస్తేనే పద్ధతి. అది కాదు రుద్ర గారు. ఈశ్వరి, ఇంకేం మాట్లాడుకో. నేను ఓకే అంటున్నాను కదా, నీకేంటి ప్రాబ్లం? ఇప్పుడు నేను నీకు లవర్ని కాదు, కాదు కుదరదు అనడానికి హస్బెండ్ని. నాకు నచ్చినట్టు నువ్వు ఉండాలి కదా. సరే సరే, త్వరగా రెడీ అవ్వు. ఈశ్వరి రెడీనా?
ఎలా ఉంది? ఎలా ఉంది అని అడిగితే దేనితో పోల్చాలో తెలియనంత అద్భుతంగా అయోమయం కలిగించేలా ఉంది. అబ్బో, ఎప్పుడు కారాలు మిరియాలు నూరే తమరు, ఈరోజేంటో మూడ్ మూన్లా కూల్గా గులాసాగా కాంప్లిమెంట్ ఇచ్చేస్తున్నారు. మూడ్ అంటేనే మారేది కదా. ఇప్పుడు బాగుంది, ఎంజాయ్ చేయి పద. ఒకసారి అత్తయ్య గారికి కూడా చెప్పేసి బయలుదేరదామా? నేను ఆల్రెడీ చెప్పాను, అమ్మ రూమ్లో రెస్ట్ తీసుకుంటుంది, మళ్ళీ వెళ్ళి చెప్పనవసరం లేదులే పద. పద. అది కాదు రుద్ర గారు. ఈశ్వరి, వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు నువ్వు వెళ్ళబోతున్న పార్టీయే రేపు నువ్వు కాంపిటీషన్కి రాకుండా పోటీలో గెలవకుండా చేస్తుంది. పాప, నీ ఓటమికి నువ్వే ఒక చక్కని దారి వేసుకున్నావు. ఇంతకీ మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందంటావమ్మ? అక్కడ శృతి ఉంది కదరా, దాన్ని కూడా చిన్న బుర్రాయం కాదు. కాస్త చిచ్చులు పెట్టే బుర్రే, ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది. ఈశ్వరిని కాంపిటీషన్ జోలికి పోకుండా ఆపుతుంది, తనే గెలుస్తుంది. చూస్తుండు. అందరూ మీకోసమే ఎదురు చూస్తున్నారు. ఓకే, వాడెక్కడా? ఎవరు సార్? శ్రీకర్. ఈ పార్టీకి రాకపోతే పంపలు మునిగిపోతాయన్నట్టు మాట్లాడాడే వాడు. శ్రీకర్ గారా? వచ్చేస్తుంటారు, పదండి. రండి మేడం, పదా.